నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 త్రిబుల్ స్టార్ క్వశ్చన్ 4 మార్క్స్ లాస్ట్ లో డిస్కస్ చేద్దాం 5 6th క్వశ్చన్ చూడండి సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ లో 6th ది సాల్వ్ 1/x ఇంటూ dy/dx ప్లస్ y e పవర్ x ఈజ్ ఈక్వల్ టు e పవర్ 1 మైనస్ x e పవర్ x 1 మైనస్ x e పవర్ x ఇంటూ e పవర్ 1 మైనస్ x ఇంటూ e పవర్ x ఓకే ఇది క్వశ్చన్ ఇది మొత్తం సొల్యూషన్ మొత్తం ఫైండ్ అవుట్ చేయాలి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇప్పటివరకు ఏం చేసాం స్టాండర్డ్ ఫార్ములా రాసాం రెండు క్వశ్చన్లు ఏం చేసాం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసాం ఇప్పుడు మొత్తం ఏంటంటే సొల్యూషన్ మొత్తం ఫైండ్ అవుట్ చేయాలి సో సొల్యూషన్ ఏంటి గివెన్ క్వశ్చన్ 1/x dy/dx ప్లస్ y ఇంటూ e పవర్ x ఈజ్ ఈక్వల్ టు e పవర్ 1 మైనస్ x ఇంటూ e పవర్ x ఓకేనా ఇది మనకి స్టాండర్డ్ ఫామ్లో dy/dx ప్లస్ p ఆఫ్ x y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x ఇది స్టాండర్డ్ ఫామ్లో ఈ స్టాండర్డ్ ఫామ్లో రావాలి dy/dx దగ్గర ఇక్కడ ఏమి ఉండకూడదు ఏం మల్టిప్లై ఉండకూడదు ఇప్పుడు ఏం చేయాలి ఎక్స్తో మల్టిప్లై చేసేయాలి మొత్తాన్ని తర్వాత ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది కదా మల్టిప్లయింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ రెండు క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ dy/dx ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది మనకి ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం మిగిలింది మనకి ఎక్స్ ఇంటూ ఈ పవర్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఓకే నేను అలా ఉంటాను ఇది మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి వచ్చింది ఇప్పుడు సమ్ ఫంక్షన్ అండ్ పి ఆఫ్ ఎక్స్ సమ్ ఫంక్షన్ అండ్ ఎక్స్ సమ్ ఫంక్షన్ అండ్ ఎక్స్ ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ హియర్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈ పవర్ ఎక్స్ అండ్ క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈ పవర్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ 2 ఓకేనా సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేద్దాం ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ మనం డైరెక్ట్గా ఏం చేస్తాం బైపార్ట్స్ యూజ్ చేయాలి అంతేనా బైపార్ట్స్ యూజ్ చేయాలి ఇంటిగ్రల్ పక్కన చేస్తాం చూడండి ఈ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ బైపార్ట్స్ యూజ్ చేయాలంటే హైలైట్ ఎక్స్పోనెన్షియల్ లాస్లో వస్తుంది కాబట్టి అల్జెబ్రిక్ ఫస్ట్ ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్ అంతేనా ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్ ఇంటిగ్రల్ సెకండ్ ఫంక్షన్ ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఎంత ఎక్స్కి డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఎంత అవుతుంది 1 ఇంటూ డెరివేట్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ టోటల్గా డిఎక్స్ ఇదేమవుతుంది ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ ఇంటిగ్రేషన్ మళ్ళీ ఈ పవర్ ఎక్స్ అడిగి ఈ పవర్ ఎక్స్ కామన్ తీసేస్తే ఎక్స్ మైనస్ 1 వస్తుంది ఎక్స్ మైనస్ వన్ ఇది ఇంటిగ్రల్ ఫర్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్కి అంతేనా అంటే ఈ పవర్లో ఏం రాయాలి ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఓకేనా దీంట్లో ఒక మైనస్ కామన్ తీసామనుకోండి దీంట్లో కామన్ తీస్తే ఈ పవర్ మైనస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ అవుతుంది ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో మొత్తాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి సొల్యూషన్ దీని మొత్తాన్ని ఫైండ్ అవుట్ చేయాలి లీనియర్ ఈక్వేషన్ మొత్తాన్ని ఫైండ్ అవుట్ చేయాలి ఐ మీన్
డైరెక్ట్ సొల్యూషన్ మనం ఏం చేస్తాం y into y if ఏం రాస్తాం మనం సొల్యూషన్ y if is equal to integral of q if y into integral factor ఏమొచ్చింది మనకి e power minus e power x into 1 minus x is equal to integral of q function q వచ్చింది మనకి q ఇచ్చాడు x into 1 minus x e power x x into e power 1 minus x into e power x into దీంతో మల్టిప్లై చేయి ఇది ఈ మైనస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ వన్ మైనస్ ఎక్స్ డిఎక్స్ మొత్తానికి డిఎక్స్ ఇది చూడండి ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఫార్ములా ఉందండి ఏ పవర్ ఎం మైనస్ ఎన్ ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ దీని ఎలా రాచ్చు ఈ పవర్ వన్ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ మైనస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ వన్ మైనస్ ఎక్స్ ఈ రెండు కన్నా ఏం చేస్తాయి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే జీరో మిగులుతుంది ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ జీరో డిఎక్స్ ఇది డిఎక్స్ అంతే కదా ఇది రెండు ఈ రెండు సేమ్ టర్మ్స్ కదా రెండు ఏమవుతాయి క్యాన్సిల్ అయిపోతే జీరో మిగులుతుంది ఈ పవర్ జీరో ఈ పవర్ జీరో నథింగ్ బట్ ఎంత సంథింగ్ టు ది పవర్ ఆఫ్ జీరో ఎంత వన్నే కదా ఇది ఎక్స్ ఇంటూ వన్ డిఎక్స్ ఎక్స్ ఇంటూ వన్ నథింగ్ బట్ ఏంటి ఎక్స్ డిఎక్సే మళ్ళీ వన్ వేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ క్వశ్చన్స్ కాబట్టి అర్థం కావద్దని నేను చేస్తున్నా వన్ ఇంటూ ఎక్స్ 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 డిఎక్స్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఎక్స్ స్క్వేర్ బై టూ దిస్ ఈజ్ ద ఆన్సర్ ఎక్స్ స్క్వేర్ బై టూ ఈజ్ ది ఆన్సర్ ప్లస్ యూట్ వేయండి సారీ సొల్యూషన్ కాబట్టి మనం ఆర్బిటరీ కాన్స్టెంట్ ఒకటి రాయాలి ఎక్స్ స్క్వేర్ బై టూ ప్లస్ సి ఈజ్ ద ఆన్సర్ ఎయిర్ ఫోర్ రాసుకోండి ఇది ఇక్కడ ఇది కూడా రాసుకోండి వై ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఇది సొల్యూషన్ ఇది క్వశ్చన్ నెంబర్ సిక్స్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ వచ్చేసి సాల్వ్ సైన్ స్క్వేర్ ఎక్స్ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు కాట్ ఎక్స్ సొల్యూషన్ స్టాండర్డ్ ఫార్మ్ ఏమంటారు మనకి డివై బై డిఎక్స్ ఉండాలి ఇక్కడ సమ్ వై ఇంటూ సంథింగ్ పిఎక్స్ ఉండాలి అంటే సైన్ స్క్వేర్తో డివిజన్ చేసేయండి సో సాల్వ్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి సైన్ స్క్వేర్ ఎక్స్ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు కాట్ ఎక్స్ డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ సైన్ స్క్వేర్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్తో డివిజన్ చేస్తాం అనుకోండి సైన్ స్క్వేర్ రెండు క్యాన్సిల్ డివై బై డిఎక్స్ మిగులుతుంది ప్లస్ వన్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ నథింగ్ బట్ ఎంత కొసెక్ స్క్వేర్ ఎక్స్ డైరెక్ట్గా రాసిన చూడండి ఇది కాట్ ఎక్స్ కాట్ ఎక్స్ ఇంటూ వన్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ కొసెక్ స్క్వేర్ ఎక్స్ అన్నీ డివిజన్ చేయాలి కదా వై బై సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే వన్ బై సైన్ స్క్వేర్ కొసెక్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది కాట్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే కాట్ ఎక్స్ ఇంటూ కొసెక్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది అంతేగా సో ఇది ఇది చూడండి లీనియర్ ఫామ్లోకి వచ్చింది ఇప్పుడు లీనియర్ ఫామ్లోకి ఇది సమ్ ఫంక్షన్ ఇన్ ఎక్స్ ఇది సమ్ ఫంక్షన్ ఇన్ ఎక్స్ అర్థమైందా కొసెక్ స్క్వేర్ ఎక్స్ ఇప్పుడు ఏం చేద్దాం హియర్ p of x is equal to cosec square x and q of x is equal to cot x into
cos x square x, cot x into cos x square x. Integrating factor find out chale. Integrating factor if is equal to e power integral px dx, nothing but into e power integral cos x square x dx. Cos x square x dx derivative anta cos x square x integration, integrand anta minus cot x, then is equal to e power minus cot x. Idi integrating factor, okay na. Ippudu em avutundi solution y into solution y into y if is equal to integral q if ante kada y if enta ochindi manaki integrating factor e power minus cot x is equal to integral of cot x into cos x square x into e power minus cot x. Into dx. ఇది ఏం చేస్తారు దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. దీన్ని ఇంటిగ్రేట్ చేయాలంటే ఏం చేస్తారు పుట్ పుట్ మైనస్ కాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ పెట్టండి. కాట్ ఎక్స్కి ఎంత? కాట్ ఎక్స్కి మైనస్ కోస్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కోస్ ఎక్స్ స్క్వేర్ x dx is equal to dt minus minus into minus and the cos x square x dx is equal to dt again. Ippudu em avutundi y into e power minus cot x is equal to integral e power minus cot x minus cot x and t anukunnam kabatti idi e power t and cos x square x dx dt లోకి వెళ్ళిపోయింది dt and cot x అంటే నథింగ్ బట్ అంటే మైనస్ t మైనస్ t కాబట్టి ఇక్కడ మైనస్ t ఇక్కడ దీని మళ్ళీ ఏం చేయాలి మనం బైపార్ట్ చేయాలంటే e power t ఎక్స్పోనెన్షియల్ కాబట్టి ఇది సెకండ్ ఫంక్షన్ ఇది ఫస్ట్ ఫంక్షన్ మైనస్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ e power t మైనస్ ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ ఆఫ్ టీ విత్ రెస్పెక్ట్ టు టీ కాబట్టి ఇదేమవుతుంది వన్ అవుతుంది ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ టీ ఈ పవర్ టీ డిటీ ఇస్ నథింగ్ బట్ అంటే మైనస్ టీ ఈ పవర్ టీ మైనస్ ఈ పవర్ టీ ప్లస్ సి ఇది మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ టీ ఈ పవర్ టీ ప్లస్ ఈ పవర్ టీ ప్లస్ సి దీని ఏం చేస్తారు ఇప్పుడు టీ అంటే మైనస్ ఆఫ్ మైనస్ కాట్ ఎక్స్ ఈ పవర్ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది ఈ పవర్ మైనస్ కాట్ ఎక్స్ కామన్ తీసారనుకోండి ఈ పవర్ మైనస్ కాట్ ఎక్స్ కామన్ తీస్తే వన్ ప్లస్ కాట్ ఎక్స్ ప్లస్ సి దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ ఇది వై ఇంటూ ఈ పవర్ మైనస్ కాట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ ప్లస్ సి దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఓకేనా క్వశ్చన్ నెంబర్ ఇది 7 8ది ఇంపార్టెంట్ క్వశ్చన్ అలాగే 9th కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకేనా ఇవన్నీ కూడా లాస్ట్లో డిస్కస్ చేద్దాం